సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికలు, ఆంధ్రాలో ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయితే ఏపీలో ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఎన్నికల ప్రచారంలో నేతలు ఊదరగొట్టేస్తున్నారు. అయితే ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు. నచ్చిన అభ్యర్థి పార్టీకి వేసిన ఓటు సక్రమమేనా లేక క్రాస్ అయిందా అనే అనుమానం సహజంగా కలుగుతూ ఉంటుంది. ఆ డౌట్ ను క్లారిఫై చేసుకునే వెసులుపాటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే వీవీప్యాట్ ద్వారా కల్పిస్తోంది. మనం వేసిన ఓటును చూసుకునే అవకాశం 7 సెకండ్ల వరకు మాత్రమే కనిపిస్తుంది. అనంతరం ఆ ఓటు వీవీప్యాట్ బాక్స్ లో పడిపోతుంది. ఈ విధానాన్ని తొలిసారిగా 2013 సెప్టెంబర్ లో నాగాలాండ్ లో నోక్సెల్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలు అమలు చేశారు. ఆ తర్వాత దశల వారీగా అంతటా అమల్లోకి వచ్చింది. వేసిన ఓటును సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించడం, బహిర్గతం చేయడం మాత్రం చేయకూడదు. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మరి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.